have fun here. Hi, hello, namaste, vanakkam, bagunnara. Welcome back to my channel, Ala Dallas Puramlo. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా వీడియోస్ చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మీ తమ్ముళ్ళు చూశారు కదా, ఇది మోస్ట్ వాంటెడ్ మోస్ట్ అవైటెడ్ సీన్స్, మన కోర్ట్ సీన్ నెంబర్ 6. ఇది చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్ అనమాట, జడ్జ్మెంట్కి ముందు వచ్చే సీన్, ద బెస్ట్ సీన్ ఆఫ్ ఆల్. ద బెస్ట్ సీన్ అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అవుట్ స్టాండింగ్, అండ్ ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అంటే ప్రతి ఆడవాళ్ళు చూడాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రతి వాళ్ళు ఇది మాత్రం డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే గూస్ బంప్స్ అనమాట అసలు ఆ డైలాగ్స్ కానీ, అండ్ వంశీని ఇంట్రాగేట్ చేసే విధానం కానీ, అండ్ రియల్లీ రియల్లీ ఆ కేస్ ఎండ్ చేసే విధానం కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు మిస్ కాకుండా మొత్తం చూడండి. అండ్ నేను ప్రతిసారి అందరు టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతున్నాను కానీ మన మెయిన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన డైరెక్టర్ గారు శ్రీరామ్ వేణు గారు, రియల్లీ రియల్లీ కుడోస్ టు హిమ్ అండి. అంటే ఆల్రెడీ పింక్ మూవీ అమితాబ్ బచ్చన్ గారిది వచ్చింది, మన తమిళ్లో అజిత్ గారిది వచ్చింది, స్టిల్ మన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి, మన పవన్ కళ్యాణ్ గారి స్టేచర్కి, పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేటట్టుగా రీమేక్ మూవీని కూడా ఇంత అద్భుతంగా బ్యూటిఫుల్ డైలాగ్స్తో అండ్ వండర్ఫుల్ ఎమోషన్స్తో నైస్ క్యాస్ట్ అండ్ క్రూతో నైస్ మ్యూజిక్ని తీసుకొని అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్యాన్స్ ఎలా చూద్దాం అనుకుంటారో అంతకంటే బాగా చూపించి నా శ్రీరామ్ వేణు గారికి రియల్లీ కుడోస్ టు హిమ్. గ్రేట్ డైరెక్టర్ హీఈస్ అండ్ మంచి సినిమా ఇచ్చిన శ్రీరామ్ వేణు గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ సో వితౌట్ ఫర్దర్ అడ్జు లెట్ సి దిస్ కోర్ట్ సీన్ నెంబర్ 6, ద ప్రీ క్లైమాక్స్ సీన్ ఇన్ ద సూపర్ డూపర్ హిట్ మూవీ వకీల్ సాబ్. స్టే ట్యూన్డ్ గైస్. మాలాంటి వాళ్ళ కోసం సార్ నిలబడితే అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మేము మధ్యలో వదిలేసాం. మేము డబ్బులు తీసుకున్నాం అని ఒప్పుకున్నప్పుడే కేసు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఫేస్ చేసే ధైర్యం మాకు లేదు. మమ్మల్ని క్షమించమని చెప్పు. జరీరా, కోర్టులో అందరి ముందు చేయని తప్పును ఒప్పుకునేంత ధైర్యం ఉన్నదానివి, ఇప్పుడు భయపడితేలా? ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మనం డిసైడ్ చేసుకునేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్టే. నిజం కోసం నిలబడ్డప్పుడు చాలా కోల్పోవలసి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడే ముందడు. స్టిల్ ద కేస్ ఇస్ అలైవ్. గెట్ రెడీ ఫర్ ట్రయల్. ఈ కేసు మనం ఆల్మోస్ట్ గెలిచినట్టే, జడ్జ్మెంట్ రావడమే బ్యాలెన్స్. కానీ వాడికి ఒక లాస్ట్ ఛాన్స్ ఉంది, రేపు నిన్ను క్రాస్ చేయడం. వాడు ఏం అడిగినా కూల్గా ఆన్సర్ ఇస్తూ వాడిని రెచ్చగొట్టు. వాడు కొంచెం బ్యాలెన్స్ తప్పినా కేసు ఓడిపోతాడు, లైసెన్స్ క్యాన్సిల్ అవుద్ది, మళ్ళీ లైఫ్ గార్డ్ కోర్టులో అడుగు పెట్టాడు. స్పాయిల్డ్ బ్రాట్ వంశీ. ఆబ్జెక్షన్. ఓకే ఉత్తమంశీ గారు, ఏ అమ్మాయిని మీతో నవ్వుతూ మాట్లాడినా లేదంటే మాట్లాడేటప్పుడు టచ్ చేసినా అమ్మాయి వంశీ వచ్చి నాతో పడుకో అని ఇన్విటేషన్ ఇచ్చినట్టేనా? లేదు, నేను అలా చెప్పలేదు. మరి కంప్లైంట్లో అలా రాస్తుంది? నేను చెప్పింది ఈ కేసు విషయంలో, మిగతా అది డిపెండ్ అయి ఉంటుంది. డిపెండా? దేని మీద? ఎక్కడ ఎప్పుడు ఎలా కలిశారు అనే దాని మీద. మీ దృష్టిలో కలిసే ప్లేస్ అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తుందంటారా? అవును, ఆ రోజు రాత్రి అదే ప్రకృతి రిసార్ట్స్లో జరిగిన సంఘటనలో మీరు తాగున్నారా? యా, తాగా. సో మీరు మత్తులో ఉన్నారు, తాగిన మత్తులో పల్లవిని పట్టుకున్నారు, తను ఒప్పుకోలేదు, మీరు బలవంతం చేశారు, తను కొట్టింది. ఇది కూడా జరుగుండొచ్చు కదా? యా, జరుగుండొచ్చు. కానీ ఆ రోజు అలా జరగలేదు. కంగ్రాచులేషన్స్, హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్స్. మీకు మినిస్టర్ దేవికారాణి గారి అమ్మాయితోటి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా? ఎక్స్క్యూజ్ మీ,
నా పర్సనల్ విషయాలతో ఈ కేసుకి ఏంటి సంబంధం? మీరు పెట్టిన కేసుకి నా క్లయింట్ కూడా సంబంధం లేదు. ఐ సీ వే యూ గోయింగ్ విత్ దిస్. అంటే వాళ్ళలాగా నేను కూడా క్యారెక్టర్ లెస్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు వంశీ గారు. కోపం వస్తుందా? గురాయన్ చూస్తున్నారు. నేను అడుగుతుంది మీ పెళ్లి గురించే కదా, బయట వాళ్ళ పెళ్లి గురించి కాదు కదా. నాకు కోపం రావట్లేదు. నా పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? వంశీ గారు మీరు ఎప్పుడు ఇంతేనా? మీరు చెప్పింది వినకపోయినా, మీకు నచ్చింది చేయకపోయినా ఇలాగే కోపం వస్తున్నా మీకు? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు డిస్కస్ చేస్తున్నావు నువ్వు? ఏంటన్నారు? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు డిస్కస్ చేస్తున్నావు నువ్వు? వంశీ, నువ్వు అంటే నేను మిమ్మల్ని వంశీ గారిని మర్యాదగా సంబోధిస్తుంటే మీరు మటుకు నువ్వు. సరే, పెంచిన పెంపకం ఉన్న సంస్కారం అలాంటిది ఏం చేస్తాం? మీరు సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్తారా? నో సార్. అంటే ఆ రోజు రిసార్ట్ లోనే ఫస్ట్ టైం? ఎస్, ఆ సిచ్యుయేషన్ లో అదే ఫస్ట్ టైం. ఆర్ యు వర్జిన్? వాట్? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరైతే అమ్మాయిలు అడగచ్చు, మేమైతే అబ్బాయిలు అడగకూడదా? ఏం న్యాయం అందాజీది? కూర్చోండి, కూర్చోండి చాలు. సరే, మీకు కనిపించిన ప్రతి అమ్మాయిని డిన్నర్ కి ఆహ్వానిస్తారా? వాళ్ళు ఆకలేస్తుంది అన్నారు. దే సెడ్ దే వర్ హంగ్రీ, సో వి ఇన్వైటెడ్ దెమ్. వాళ్ళు అలాంటి అమ్మాయిలు నాకేం తెలుసు. మానవత్వం చూపించాం, అదే తప్పైంది. మానవత్వంతోనే మందు కూడా పోసారా? పల్లవే ఆ రోజు డ్రింక్ ఫిక్స్ చేసింది, మీరు ఫోటో చూడలేదా? వంశీ గారు, మీరు నిజాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? పరువు పోయి పొలిటికల్ కెరీర్ పాడవుతుందని భయమా, లేదంటే మినిస్టర్ కూతురుతో పెళ్లి క్యాన్సిల్ అవుతున్న భయమా? నేను చెప్పనా, సెక్షువల్ అసాల్ట్ కేసు ప్రూవ్ అయితే శిక్ష పడి జైలుకి వెళ్తానన్న భయం. అందుకే నా క్లయింట్ మీద తప్పుడు కదల్లి రివర్స్ కేసు పెట్టారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇందులో అబ్జెక్షన్ ఏముంది నందగోపాల్ గారు? డబ్బులు తీసుకున్నామని అమ్మాయిలు ఆల్రెడీ ఒప్పుకున్నారు యువర్ ఆనర్. మీరు కూర్చోండి. క్యారీ ఆన్ మిస్టర్ సత్యదేవ్. థ్యాంక్ యూ సార్. మీ ఇంట్లో ఆడవాళ్ళు మందు అవుతారా? మగవాళ్ళు మాత్రమే తాగుతారు. మీ మదరు, మీ సిస్టరు? మంచి కుటుంబంలోని ఆడవాళ్ళు మందు తాగరు. పార్టీకి వెళ్తారా? ఫ్యామిలీ గ్యాదరింగ్స్, రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్తారు, పార్టీలకు వెళ్ళరు. పార్టీలకు వెళ్ళి అమ్మాయిలు చెడ్డవాళ్ళు, ఫంక్షన్స్కి వెళ్ళి ఆడవాళ్ళు మంచి వాళ్ళు. ఓకే. మీ సిస్టర్ మందు పాటలు డ్రింక్ తాగుతుంది, దీనికి ఏమంటారు మీరు? వాట్ ఆర్ యు డూయింగ్? ఆ ఫోటో కింద పెట్టు, జస్ట్ పుట్ ఇట్ డౌన్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? వెళ్ళి మీ అయ్యను అడుగు. మీ అయ్య చెప్తాను. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. అనవసరమైన ప్రశ్నలు అడిగి నా క్లయింట్ ని భయపెడుతున్నారు. కొన్ని నిజాలు భయపెడతాయి యువర్ ఆనర్, కొన్ని నిజాలు భయపెడతాయి. దిస్ ఇస్ నాన్సెన్స్. మా సిస్టర్ ఇలా చేయదు. పార్టీలకు వెళ్ళడం, పిలవగానే రిసార్ట్స్కి వెళ్ళడం ఇలాంటి అమ్మాయిలు చేస్తారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలు కాదు. అండ్ యు నో వాట్, ఇలాంటి అమ్మాయిలకి ఇలాగే జరుగుద్ది. అలా జరగద్దు, జరగకూడదు. నీలాంటి వాళ్ళు జన్మ హక్కును ఫీల్ చేస్తున్నారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. వన్ సెకండ్ సార్, లెట్ మీ టాక్. పిలవగానే రిసార్ట్ కు వచ్చి పక్కన కూర్చుని జోకులు వేస్తే నేనే కాదు, ఎవడైనా సరే ఈ అమ్మాయి అదే టైప్ అనుకుంటాడు. నేను కూడా అదే అనుకున్నాను. లేకపోతే వీళ్ళు రిసార్ట్ కి ఎందుకు వస్తారు? రూమ్ లోకి ఎందుకు వస్తారు? రూమ్ లోకి ఎందుకు వస్తారు? నువ్వు రేప్ చేస్తావని తెలియక రేపా? వంశీ, రేపేంటి? వన్ సెకండ్ సార్, ఇక్కడ ఉన్న ఎవరినైనా అడుగు, ఇలాంటి అమ్మాయిలకి ఎక్కడైనా ఇలాగే జరుగుద్ది. అసలు ఇలాంటి అమ్మాయిలు ఏమంటారో తెలుసా? అంటారు పీపుల్ ఆర్ నథింగ్ బట్ లో గ్రేడ్. సత్య, నీది కోపం కాదు, ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చాయి. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇతని మైండ్ సెట్ ఏంటో చూశారు, అందుకే ఆ రోజు అలా జరిగింది. మద్యం తాగడం హానికరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగాళ్ళు తాగితే పడిపోతారు, ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు అనుకోవద్దు. అయినా ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తాం యువర్ ఆనర్? అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం, ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. అందుకని ఇలాంటి అమాయకులైన అబ్బాయిల్ని మనం కాపాడుకుందాం. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, స్కూల్కి వెళ్లే 10 ఏళ్ల అమ్మాయిని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మంచాన పట్టు 60 ఏళ్ల ముసలమ్మను కూడా వదలట్లేదే వీళ్ళు.
వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్? ఏం టెంప్ట్ చేస్తున్నారు? ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు ఏమైనా. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ఈ ఇష్యూని జనరలైజ్ చేసి సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వీ నీడ్ ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ. వీళ్ళు ఎలాంటి అమ్మాయిలు అనేది మీకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. వాళ్ళు డబ్బు తీసుకున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలని ఎవిడెన్స్ ని మీరు ఆల్రెడీ పరిశీలించారు. ప్లీజ్ యువర్ ఆనర్, వాటిని పరిగణలోకి తీసుకుని వీళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. అమాయకులైన నా క్లయింట్స్ ని, ఈ సమాజాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి ప్రమాదకరం. యువర్ ఆనర్, యువర్ రైట్ నందాజీ. ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. అందుకని అమ్మాయిలకు ఆరు దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపుల వెనకాల, పడతాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు ఆరు దాటితే బయటికి వెళ్లే హక్కు లేదు, రోడ్డు మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురిలో నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండెల నిండా బయటకు వచ్చి చల్లగాలి పీల్చుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు మనకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోర్డు నిలబెట్టి వేశ్యాన్ని ముద్ర వేస్తాం. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. చీడపురుగుని మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతానంటే ఎలా యువర్ ఆనర్? ఎలా యువర్ ఆనర్? ఒక అమ్మాయి తనకి నచ్చని డ్రెస్ ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తన ఇష్టం లేకుండా ఎవడో ఒకటి వచ్చి ముట్టుకుంటే ఆ అమ్మాయి ఇంకెలా రియాక్ట్ అవుతుంది యువర్ ఆనర్? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అంతే, పీరియడ్. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ఒక నిర్భయగాను ఇంకో దిశగాను మిగిలిపోయేది. అప్పుడు మనలోని మానవత్వం తన్నుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించి, ఫోటోల ముందు పువ్వులు జల్లి, ట్యాంక్ బండ్ మీద మార్చిలు చేసి, టీవీలో డిబేట్లు పెట్టి, ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఒక వారం తర్వాత మర్చిపోయేవాళ్ళం యువర్ ఆనర్. అది మనం చేయగలిగింది. పల్లవి చేసింది కరెక్ట్ యువర్ ఆనర్. పల్లవే కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ అమ్మాయి అయినా ఇలాగే రియాక్ట్ అవ్వాలి. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది, తిరగబడే సత్తా ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్. ఆడబిడ్డలు తిరగబడాలి. యువర్ ఆనర్, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి. సత్యం మాత్రమే గెలవాలి యువర్ ఆనర్, సత్యం మాత్రమే గెలవాలి. ఐ రెస్ట్ మై కేస్ యువర్ ఆనర్. జై హింద్. కేస్ పాస్డ్ ఓవర్ ఫర్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ విల్ బి అనౌన్స్డ్ టుమారో. ఆల్మోస్ట్ కొంచెం కళ్ళు నీళ్ళు వచ్చేసినంత, అంటే రియలీ రియలీ గ్రేట్. అంటే నేను చాలాసార్లు చూశాను మూవీని, బట్ ఎన్నిసార్లు చూసినా నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఆ లాస్ట్లో ఆ డైలాగ్స్, ఒక ఆడవాళ్ళ గురించి ఎంత గ్రేట్గా చెప్పారు. అంటే వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకు వచ్చే ఇబ్బందులు, అండ్ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండాలి అనేది చాలా బ్యూటిఫుల్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎబిలిటీస్కి ది బెస్ట్ అని చెప్పాలి. నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అండ్ నిజంగా చాలా చాలా బాగా ఉంది ఈ సీన్ చూసినప్పుడు. అండ్ ఆ ఎమోషనల్ డైలాగ్స్ కానీ, ఆ ఎమోషనల్ వర్డ్స్ కానీ, అండ్ ఆయన వంశీని ఇంట్రాగేట్ చేసే విధానం కానీ, అండ్ అన్నిటికంటే నాకు ఆ కోపం తగ్గించుకుని ఆయన ఆల్మోస్ట్ వాచ్ తీసి కొట్టబోయే టైంకి ఆయనకి మన శరద్ బాబు గారు చెప్పే వర్డ్స్ గుర్తొచ్చి ఆయన మళ్ళీ కామ్ అయ్యి కేస్ని పర్ఫెక్ట్గా వాదించేటట్టుగా చేసి బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే అండ్ బ్యూటిఫుల్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ బై అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇది నెక్స్ట్ ఇంక జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది,
సో ఈ కోర్ట్ సీన్స్ మీ అందరికీ లైక్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో మీరు లైక్ చేస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా డాలస్పురంలో. సో మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను. సో నోటిఫికేషన్ బెల్ కూడా కొట్టండి, సో దట్ యూ కెన్ గెట్ ఆల్ ది నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ ఎ న్యూ వీడియో. సో ఐల్ కమ్ అప్ విత్ అనదర్ నైస్ వీడియో ప్రెటీ సూన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.